हेलो नमस्ते वेलकम टू वेज फूडीस इवाल नेनु टमाटा राइस चेस्तुन्नानु इप्पुडु ये विधंगा तैयार चेयालो चूद्दाम इप्पुडु रेसिपीलोकि वेल्लिपोदाम मुंदुगा ओक कड़ाई पेट्टुकोनि अंदुलो ओक नालुगु चेंचालु नेय्यि वेसुकोनि आ तर्वात ओक स्पून सोंपु वेसुकोनि तर्वात ओक स्पून షాజీరా ఉంటే షాజీరా వేసుకోండి లేదంటే జీలకర్ర ఉంటుంది కదండి జీలకర్ర వేసుకోండి తర్వాత నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక జాజి పువ్వు వేసుకొని తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు పొడుగ్గా తరుక్కున్నవి వేసుకొని తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇంకా కొద్దిగా కరివేపాకు మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో పుదీనా వేస్తే టమాటా టేస్ట్ ని డామినేట్ చేస్తుంది కాబట్టి టమాటా వేసినప్పుడు టమాటా బాత్ చేస్తున్నప్పుడు పుదీనా అనేది యాడ్ చేయకూడదు తర్వాత ఒక నాలుగు బంగాళదుంపలు పెద్దగా కట్ చేసుకొని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవనివ్వాలి తర్వాత ఒక రెండు టమాటాలు పెద్దగా కట్ చేసుకున్నవి వేసుకొని తర్వాత సరిపడా salt మసాలా పౌడర్ ఇంకా కారం కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ అవనివ్వాలి తర్వాత ఒక కప్ అంటే నేను రెండు పెద్ద టమాటాలని మిక్సీ చేసుకొని ఈ టమాటా ప్యూరీ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇందులో ఒక గ్లాస్ ముందుగా ఒక అరగంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ అవనివ్వాలి అప్పుడు ఈ మసాలా salt ఇవన్నీ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్ కి బాగా పడుతుంది తర్వాత లాస్ట్ లో సరిపడా వాటర్ అంటే నేను ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసుల వాటర్ వేసాను వేసుకొని తర్వాత లాస్ట్ లో కసూరి మెతి వేసుకొని salt మసాలా పౌడర్ చెక్ చేసుకొని ఒక 50% రైస్ కుక్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఘీ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ లోనే కుక్ అవనివ్వాలి మొత్తం అంతా కుక్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ అవనిచ్చి తర్వాత ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ లో ఉంచితే ఇదిగోండి ఈ విధంగా పలుకు పలుకులుగా సన్నది బాగా కుక్ అవుతుంది అంతేనండి మీరు ట్రై చేయండి చకచక ట్రై చేసి నా కామెంట్ బాక్స్ లో ఏ విధంగా వచ్చిందో తప్పక కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి।